రెండు, తెలుగు రాష్ట్రాల విశ్వకర్మ జాతి పెద్దలకి చిన్నలకి జే విశ్వకర్మ. నేను మీ కొండోదు నరసింహాచారి, ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ఎండి. చాలా రోజుల తర్వాత నకిలీ పోలీస్ ఆగడాలు మళ్ళీ ప్రారంభమైనాయి. కాకినాడ బంద్ అయింది, చిత్తూరు స్టార్ట్ అయింది. నేను చిత్తూరు పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నా అని చెప్పడం, టూ కారాల్లో వెంకట్రెడ్డి అని చెప్పి పెట్టుకొని పోలీస్ డ్రెస్తో డిపి పెట్టుకొని ఫోన్లు స్టార్ట్ చేయడం జరిగింది. మొన్న సదాశివపేట పట్టణానికి చెందినటువంటి మెదక్ బ్రహ్మచారి కొడుకు ఫోన్ చేయడం జరిగింది. అతను నాకు ఫోన్ చేసి ఇట్లా పోలీస్ వాళ్ళు ఫోన్ చేశారు ఆంధ్ర నుంచి, అంటే నువ్వేం భయపడకు, నకిలీ పోలీసు గత 5-6 నెలల నుండి ఇట్లే సతాయిస్తుండు మన వాళ్ళను, కొంచెం ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి పోలీసు వాళ్ళంతా బిజీ పనిలో ఉన్నారు, డీజీపీఆర్ కలవట్లేదు, పోలీస్ స్టేషన్లో వెళ్ళి కేసు పెట్టు అని చెప్పి చెప్పడం జరిగింది. మెదక్ జిల్లా వెంకట్రావుపేటకు చెందినటువంటి శ్రీనివాసచారికి కూడా ఫోన్ చేయడం జరిగింది. అతను కూడా, అన్న ఇట్లా పోలీసు వాళ్ళు ఫోన్ చేశారు, నేను ఎప్పుడో బంగారం కొన్నానంట, అంటే నేను ఆల్రెడీ మన ఓం విశ్వకర్మ టీవీ ఛానల్లో చెప్పిన విషయాలు లింకులు అన్ని గ్రూపులలో పెడతా ఉన్నాను, చూడలేవాను, ఏం భయపడకు అని నకిలీ పోలీస్ అని చెప్పి చెప్పడం జరిగింది. ఈరోజు పటం చెరువు దగ్గర ముత్తంగి ప్రాంతానికి చెందినటువంటి రవీందర్ చారికి కూడా ఫోన్ చేయడం జరిగింది. అతను కూడా నాకు ఫోన్ చేస్తే ఒకటే చెప్పినాను, ఒరిజినల్ పోలీస్ కాదు, నకిలీ పోలీస్, ఏం భయపడకు, పోలీస్ స్టేషన్లో వెళ్ళి కేసు పెట్టు అని చెప్పి చెప్పడం జరిగింది. ఈ నెంబర్ ఒకసారి నోట్ చేసుకోండి, నెంబర్ మార్చిండు, కొత్త నెంబర్ తీసుకున్నాడు, ఎందుకంటే పాత నెంబర్ అందరికీ చెప్పినాం కాబట్టి మళ్ళీ నెంబర్ మార్చిండు. 7893315936 ఇది ఒక నెంబర్. 6303754296 ఇది ఒక నెంబర్. 9042321429 ఇది ఒక నెంబర్. ఈ మూడు నెంబర్లతో ముగ్గురు వ్యక్తులకు ఫోన్లు చేయడం జరిగింది. ఇంకా ఎంతమంది చేస్తుండో, నా నెంబర్ ఉన్న వాళ్ళు, నా గురించి తెలిసిన వాళ్ళు నాకు ఫోన్లు చేస్తూ ఉన్నారు. డీజీపీ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. వెళ్తే 2 సార్లు మనకు టైం ఇచ్చారు. గవర్నర్ రిజైన్ చేసినారు ఒకరోజు, తమిళసై మేడం, ఆ రోజు కుదరలేదు. మళ్ళీ తర్వాత వెళ్ళినాం, తర్వాత సీఎం గారి దగ్గరికి వెళ్ళారు, కుదరలేదు. ఆడికి వెళ్ళి ఎలక్షన్ కోడ్ వచ్చింది, ఆ బిజీలో ఉన్నారు. ఇక మనం కూడా మళ్ళీ డీజీపీ గారి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేయలేము. తప్పకుండా డీజీపీ గారికి కంప్లైంట్ చేస్తాము, ముఖ్యమంత్రి గారికి కంప్లైంట్ చేస్తాము, చేసి వాడిని వదిలిపెట్టే ప్రసక్తి అయితే ఉండదు. ఇది ఓను. సంగారెడ్డి జిల్లాలో ఒక ప్రాంతంలో సిద్దిపేట ప్రాంతం పోలీస్ స్టేషన్ వాళ్ళు వచ్చి 2 రోజులు అక్కడ లోకల్ పోలీస్ స్టేషన్లో కూర్చొని మన వాళ్ళ దగ్గర బంగారాలు వసూలు చేసుకపోయినట్టుగా కూడా మన దృష్టికి రావడం జరిగింది. కొంతమంది కొన్నారు, కొంతమంది కొనలేరు అని చెప్పి చెప్పారు. వేరే వాళ్ళు ఫోన్ చేశారు మనకు, చేస్తే కొనని వ్యక్తి నేను కొనలేని ఇట్లా నాకు ఫోన్లు చేస్తురు అంటే, సరే ఏ సిఐ వచ్చిండో నెంబర్ ఇవ్వమని చెప్పేసి మాట్లాడడం జరిగింది. తోట సిఐని అని చెప్పాడు, మాట్లాడినాం. కొనంది ఎందుకు రమ్మంటున్నారు మీరు పోలీస్ స్టేషన్కి అని చెప్పేసి మాట్లాడినాం. అతను కట్టలేడు, కొన్నవాళ్ళు కట్టిరేమో మనకు తెలియదు, వాళ్ళు మనకు ఫోన్ చేయలేరు కొన్నవాళ్ళు. ఇప్పుడు కీలకమైన సమయం, ఎంపీ ఎలక్షన్లు కోడ్పడ్డది, ఎంపీ ఎలక్షన్లు 13వ డేట్ రోజు ఉన్నాయి. ఎప్పుడో బ్రిటిష్ వాడు పెట్టిన చట్టం ఇది. దొంగతనం చేసిన వస్తువు బంగారం షాప్ వాళ్ళకు కానీ స్వర్ణకారులకు కానీ అమ్మితే స్వర్ణకారుల దగ్గర వసూలు చేయడము, బంగారం షాపుల వాళ్ళ దగ్గర వసూలు చేయడము నడుస్తూ ఉంది.
ఈ చట్టాలలో ఎప్పుడో బ్రిటిష్ వాడు పెట్టిన చట్టంలో మార్పు చేయించాలి కదా. చేయించాలంటే మనం ఎంపీలుగా నిలబడ్డ క్యాండిడేట్లను కలవాలి కదా. కలిసి మాకు ఈ రకంగా ఇబ్బందులు ఉన్నాయి, దొంగ దొంగతనం చేసి బాగానే ఉంటుండు, కోట్ల రూపాయల ఆస్తులు కొంటుండు, దొంగతనం చేసిన సొత్తుతో పోలీసు వాళ్ళు మా దగ్గర దౌర్జన్యంగా బంగారాలు డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు. దొంగ దొంగతనం చేసి దొంగరుకుతే దొంగ ఆస్తులు రికవరీ చేసి దొంగ ఆస్తులు అమ్ముకొని రికవరీ చేసుకోవాలని చెప్పేసి ఆ చట్టాన్ని తేవడానికి మీరు పార్లమెంట్లో పోరాటం చేసి చట్టంలో మార్పులు తెస్తామని చెప్పి మాకు మాట ఇవ్వండి అని చెప్పేసి ఎవరెవరైతే ఎంపీలుగా ఇలా పోటీ చేస్తూ ఉన్నారో వాళ్ళని కలిసి మెమరాండాలు ఇవ్వాలి కదా జిల్లా అధ్యక్షులు. ఎలక్షన్ కోడ్ పడగానే కూడా ఒక వీడియో చేసినాం, ఇప్పటివరకు ఎక్కడ కూడా ఏ ఎంపీ క్యాండిడేట్ను కూడా కలిసి మెమరాండాలు ఇచ్చినట్టుగా కూడా కనబడలేదు. ఫారెస్ట్ అధికారులతో కార్పెంటర్ వృత్తి చేసుకునే వడ్రంగి సోదరులకు ఇబ్బంది ఉంది, ఆ చట్టంలో కూడా మార్పు రావాలి. మీ దగ్గర ఇంతనే కల్ప ఉండాలి, ఇంతకంటే ఎక్కువ ఉండొద్దు అని చెప్పేసి కార్పెంటర్ సోదరులు గట్టుకెళ్ళి దొంగతనాన కల్పను కొట్టుకొస్తలేరు, చెట్లను నరకలేరు. ఆసాములు తెచ్చిన కట్టెతో పని చేయడానికే అక్కడ స్టాక్ ఉంటే ఇంత కట్టె మీ దగ్గర ఉండొద్దు అని చెప్పేసి కేసుల పేరు మీద భయపెట్టి కొంతమంది ఫారెస్ట్ అధికారులు లంచాలు తింటా ఉన్నారు, కేసులు బుక్ చేస్తూ ఉన్నారు, మిషన్లు గుంజుకపోతూ ఉన్నారు. ఈ చట్టాలలో మార్పులు రావాలంటే మనం ఎంపీలుగా నిలబడ్డ అభ్యర్థులను అన్ని పార్టీల అభ్యర్థులను కలిసి మాకు ఈ ఇబ్బందులు ఉన్నాయి, ఈ చట్టాలలో మార్పులు తేవాలి, మార్పులు వచ్చే విధంగా మీరు పార్లమెంట్లో పోరాటం చేయాలి, చేసి ఈ చట్టంలో మార్పులు చేయించాలి అని చెప్పేసి మనం చెప్పాలి. వాళ్ళు మనకు తప్పకుండా మేము గెలిచిన తర్వాత పోరాటం చేస్తామని మనకు మాట ఇవ్వాలి. అంబేద్కర్ రాజ్యాంగంలోనే ఎన్నో మార్పులు చేర్పులు చేశారు, ఇప్పటివరకు చట్టాలలో మార్పులు చేర్పులు చేశారు, రాజకీయ నాయకులకు అనుకూలంగా చట్టాలలో మార్పులు చేయించుకున్నారు, మార్పులు చేసుకున్నారు. ఈ స్వర్ణకారులకు సంబంధించిన దాంట్లో కూడా అక్రమ దొంగ బంగారం కేసుల చట్టంలో కానీ ఈ కార్పెంటర్ వృత్తి చేసుకునే వాళ్ళ కోసం ఫారెస్ట్ అధికారులలో సంబంధించిన చట్టాలలో కానీ తప్పకుండా మార్పులు రావాలి. మార్పులు వచ్చే విధంగా తప్పకుండా పార్లమెంట్లో చర్చ జరగాలి. విశ్వకర్మల కోసం చట్టంలో మార్పు తప్పకుండా రావాలి. మన తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి శాసన మండలిలో బిల్లు పాస్ చేసి చట్టాలలో మార్పులు తీసుకొచ్చి పార్లమెంటుకు పంపించాలి. పార్లమెంట్లో రాజ్యసభలో తప్పకుండా ఆమోదం పొందాలి. దొంగ దొరైతుండు దొంగతనం చేసుకుంటూ ఇక్కడ పుట్టి పెరిగినటువంటి స్వర్ణకారులు, కార్పెంటర్ వృత్తిదారులు, విశ్వకర్మలు బానిసలుగా తయారవుతూ ఉన్నారు. తప్పకుండా ఈ చట్టంలో మార్పు తెచ్చే విధంగా జిల్లా అధ్యక్షులు ఎంపీలుగా పోటీలు చేసేటటువంటి క్యాండిడేట్లను కలవండి, మెమోరాండాలు ఇవ్వండి. నేను కూడా ఫోన్లు చేస్తూ ఉన్నాను ఎంపీలుగా నిలబడ్డ వాళ్లకు, చెప్తా ఉన్నాం. తప్పకుండా ఈసారి చట్టాలలో మార్పులు చేయించుకోవాలి, మనం చట్టాలలో మార్పులు రావాలి. మార్పు తెచ్చే వరకు వదిలిపెట్టొద్దు, ఉద్యమం చెయ్యాలి. ఉద్యమం చెయ్యకపోతే ఏది కూడా సాధ్యం కాదు. పోరాడితే పోయేది లేదు బానిస సంఖ్యలు తప్ప. ఒకవైపు డూప్లికేట్ నకిలీ పోలీస్ వాళ్ళతో ఇబ్బంది, ఒక సైడు కొంతమంది ఒరిజినల్ పోలీస్ వాళ్ళతో ఇబ్బంది, ఒక సైడు ఫారెస్ట్ అధికారులతో ఇబ్బంది, ఒక సైడు పెట్టుబడిదారు కార్పొరేట్ వ్యవస్థలతో ఇబ్బంది. కులవృత్తులు నశించి అప్పుల పాల ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. ఏ ఒక్కడు మాట్లాడే విశ్వకర్మల కోసం, ఏ రాజకీయ నాయకుడు మాట్లాడు, ఏ స్టేజ్ మీద మాట్లాడాడు. ఈ రాజకీయ నాయకులు ఎవరి కోసం మాట్లాడుతురు, ఎవరి కోసం చర్చలు జరుపుతురు, రేపు తప్పకుండా ఇంకొక వీడియో చేసి ఏ రాజకీయ నాయకుడు ఏం మాట్లాడుతురు, విశ్వకర్మల కోసం ఎందుకు మాట్లాడతలేరు, మాట్లాడకపోతే మనం ఏం చేస్తాం, రేపు తప్పకుండా వీడియో చేసి అన్ని రాజకీయ పార్టీల నాయకులకు కూడా పంపిస్తాను. రేపు చూడండి వీడియో, గట్టిగానే ఉంటుంది.
విశ్వకర్మల కోసం మాట్లాడని రాజకీయ నాయకులను బట్టలిప్పి బజార్లో నిలబెట్టేంత పని చేస్తాము, వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు. ఆ రాజకీయ నాయకులు ఎవరెవరి కోసం మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారో అన్నీ అబ్జర్వేషన్ చేస్తూ ఉంటున్నాం. ఎమ్మెల్యే ఎలక్షన్లు అప్పుడు చూసినాం, ఈ ఎంపీ ఎలక్షన్ల కోడ్ పడ్డప్పటి నుంచి కూడా చూస్తూ ఉన్నాం. ఈ నకిలీ పోలీసులతోని జాగ్రత్తగా ఉండండి. ఒరిజినల్ పోలీస్ వాళ్ళు కూడా మీరు దొంగ వద్ద బంగారం కొన్నారు అని చెప్పేసి వస్తే కూడా జాగ్రత్త ఉండండి. ఎవరన్నా మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేసినట్టయితే ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ దృష్టికి తీసుకురండి. నకిలీ పోలీస్ వాళ్ళు ఎవరైనా ఫోన్ చేస్తే వెంటనే పోయి లోకల్లో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయండి. ఓం విశ్వకర్మ టీవీ ఛానల్, కొండో నరసింహాచారి ఎల్లప్పుడూ తప్పకుండా మీకు అండగా ఉంటాడు. ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఏం చెయ్యబోతా ఉన్నాం, విశ్వకర్మలు కార్పొరేట్ వ్యవస్థలను తట్టుకోవాలంటే ఏం చేయబోతా ఉన్నాం, మన ప్రణాళిక ఏముంది, 100 కోట్ల ప్రాజెక్టు ఏ రకంగా స్థాపించబోతా ఉన్నాం, అన్ని విషయాలు రేపటి వీడియోలో పూర్తిగా వివరిస్తాను. ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండండి. ఎంపీలుగా నిలబడ్డ అభ్యర్థులకు తప్పకుండా జిల్లాల అధ్యక్షులు, మనమయ సంఘం అధ్యక్షులు కానీ, స్వర్ణకార సంఘం అధ్యక్షులు కానీ, జిల్లా అధ్యక్షులు మెమోరాండాలు ఇవ్వండి. ఇస్తే ఆధారం రేపు పొద్దున అడగడానికి, ఆ రోజు ఎలక్షన్లప్పుడు మీకు మెమోరాండం ఇచ్చినామని చెప్పేసి. ఒక్కొక్క పార్లమెంట్ పరిధిలో 7 నియోజకవర్గాలు ఉంటాయి, 7 నియోజకవర్గాలలో కలిపి మన విశ్వకర్మల ఓట్లు 80,000 నుంచి 100,000 ఓట్లు ఉంటాయి. ఇంకా ఇతర కులాల వాళ్ళ బంగారం షాపులు అవన్నీ కలుపుకుంటే 150,000 ఓట్లు పార్లమెంట్ పరిధిలో ఉంటాయి మనవి. ఒక ఎంపీ ఓడిపోవాలన్నా, ఒక ఎంపీ గెలవాలన్నా మన ఓట్లు చాలా కీలకం. వాళ్లకు తెలియచేయండి, తెలియజేసినప్పుడే వాళ్ళకి తెలుస్తుంది. మనం సప్పుడేక మన షాపులు మనం నడిపించుకుంటా కూర్చుంటే పదవులు అనుభవిస్తే లాభం లేదు. ఆ పదవులకు విలువనియ్యండి. ఆ పదవి తీసుకొని నేను పలానా జిల్లాకు అధ్యక్షుణ్ణి, ఈ పార్లమెంట్ పరిధిలో 7 నియోజకవర్గాలున్నాయి, 7 నియోజకవర్గాలలో మా విశ్వకర్మల ఓట్లు 1000 ఉన్నాయి, మాకు ఈ ఇబ్బందులున్నాయి, తప్పకుండా ఇబ్బందులను చట్టాలలో మార్పులు తెచ్చే విధంగా పార్లమెంట్లో పోరాటం చెయ్యాలి, మీరు గెలిచిన తర్వాత మాకు మాట ఇవ్వండి, స్టేజీల పైన మాట్లాడండి అని చెప్పేసి మాట తీసుకొని రండి దయచేసి.